బాలాజీ నగర్ 115 డివిజన్ లో టీడీపీ కార్యాలయం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు రమణ హాజరయ్యారు. నందమూరి సుహాసిని, తెలంగాణ రాష్ట్ర మహిళా టీడీపీ అధ్యక్షులు తిరునగిరి జోస్న మరియు బాలాజీ నగర్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రంజిత గౌడ్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య గౌడ్, సుధీర్, సురేష్ హరి, గూడపాటి సురేష్ పాల్గొన్నారు. తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారు, మన నందమూరి వారి వారసురాలు, మన ఇంటి ఆడమనసు నందమూరి సుభాషిణి గారు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వినిపించాలన్నా బాలాజీ నగర్ లో ప్రాంతంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా మీ ఒక పేరు ప్రతిష్ట రావాలన్నా గానీ విద్యావంతులైనటువంటి రంజిత గౌడ్ గారిని మీరు గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొందరి వ్యక్తులకు, కొన్ని రాజకీయ పార్టీలకు గుత్తాధిపత్యం ఉన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతున్నది. తెలుగుదేశం పార్టీ రాకముందు హైదరాబాద్ నగరం నామమాత్రంగా ఉండే, కార్పొరేషన్ తోటి కార్పొరేషన్లలో నామమాత్రం కనబడుతుండే, భారతదేశంలో బొంబాయి, అదేవిధంగా చెన్నై, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి కార్పొరేషన్లకు భిన్నంగా క్లీన్ అండ్ గ్రీన్ గాని, మంచినీటి సరఫరాలో గాని, విద్యావంతం తయారు చేయడంలో గాని హైదరాబాద్ ఇవాళ హెల్త్ హబ్ గా తయారైంది అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్పి మనవిస్తున్నా. అధికారంలోకి వస్తే మీకు ఇంటింటికో ఉద్యోగం అనింది. మీ అందరిని అడుగుతున్నా, ఇచ్చారా అయ్యల్లారా? దాని తర్వాత బీజేపీ, మేము అధికారంలోకి వస్తే 15,000 అకౌంట్ ప్రతి అకౌంట్ లో వేస్తానని ఎవరికన్నా అందిందా? కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అన్నప్పుడు అందరూ ఎన్కాల్ చేశారు. కానీ మీరు ఆయన డెవలప్మెంట్ ఇవాళ చూస్తున్నారు. మీరు మీ అందరికి ఉద్యోగాలు రావటం హైటెక్ సిటీనే, కంప్యూటర్ కంపెనీస్ అందరినీ తీసుకొచ్చి మీ అందరికి. నా పేరు రంజిత, నేను బాలాజీ నగర్ డివిజన్ 115 నుంచి పోటీ చేస్తున్నాను. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రమణ గారికి, అలాగే సుహాసిని అక్క గారికి చాలా థ్యాంక్స్ అండి. 3 రోజుల నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేశాము. ఇంటింటికి డోర్ డోర్ వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేశాము. చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. తప్పకుండా నేను వాళ్ళ మధ్య ఉండి వాళ్ళకి అండగా ఉంటానని నేను చెప్తున్నాను. నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను తప్పకుండా మీ సమస్యలు